ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఏంటి నిన్న పండకి వీడియో పెట్టలేదు అనుకున్నారు అందరికీ సారీ నమస్కారాలు పెట్టండి అందరికీ క్షమించమని రిక్వెస్ట్ చేసుకున్నా ఎందుకంటే నిన్న పూజ అనేది చాలా బాగా చేసుకున్నాం ప్రశాంతం చేసుకున్నాం ఏంటంటే పిండి వంటలన్నీ చేసి అయి మళ్ళీ పేర్చి మళ్ళీ రెడీ అయ్యి అన్ని పెట్టడానికి నిన్న అవదు ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టుకోవాలా మళ్ళీ పూజ చేసుకోవాలా మళ్ళీ అందరికి ఇంట్లో వాళ్ళకి పెట్టాలా మళ్ళీ ఏదైనా సరే అందుకని చెప్పేసి అంత రిస్క్ పడలేక టైం కూడా లేక వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను ఏమనుకోవద్దు ప్రసాదాలు కొన్ని మిగిలినాయి కాబట్టి అవి ఓవెన్లో పెట్టుకొని మరుసటి రోజు ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చానండి ఆ యాప్ వచ్చేసి బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి మీకు యాపిల్ అండ్ ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మీరు గూగుల్ అండ్ బంగారం వివిధ అసెట్స్ పై మరి యూరో యుఎస్డీ లాంటి కరెన్సీ మీరు కూడా ట్రేడ్ చేయొచ్చు 90% వరకు లాభం పొందొచ్చు ఈ ప్లాట్ఫామ్ లో మీరు ఎంచుకున్న అసెట్ విలువ పెరుగుతుందా లేక తగ్గుతుందా అంచనా వేయాలి ఇక్కడ నేను అసెట్ విలువ పెరుగుతుందని చెప్పేసి 700 రూపాయలు ట్రేడ్ చేస్తున్నాను వేచి ఉండండి అవును నా సూచన సరైనది ఇక్కడ మీరు పేటిఎం లేదా బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి మీ మనీ అనేది 24 గంటల్లో విత్డ్రా చేసుకోవచ్చు మీరు కనీసం 350 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది క్రింద నా ప్రోమో కోడ్ యూజ్ చేసినట్టయితే మీ మనీ అనేది రెట్టింపు అవుతుంది అంటే 400 రూపాయలు డిపాజిట్ చేస్తే 800 రూపాయల వరకు లాభం పొందొచ్చు ఇంకెందుకు లేటు ఈ వీడియో కింద బినోమో యాప్ లింక్ ఉందండి వెంటనే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి మీ డెమో ఖాతాలో 65,000 రూపాయలు పొందండి ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ లర్నింగ్ న్యూ స్ట్రాటజీల కోసం Trade wisely, your capital might be at risk. So friends, thank you. I am a minimalist. Are you? అంటే ఈ రోజు అన్నమాట ఏం చేసాము మొత్తం ఓవెన్లో పెట్టుకున్నాము ఇప్పుడు కరెక్ట్ గా 4:30 అట్లా అయింది కొంచెం టిఫిన్ లాగా తిందాం అని చెప్పేసి బయటికి వేసి వేడి చేసి ప్లేట్ లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టినందుకు ఏమనుకోకండి అందరు బాగున్నారా అందరు పూజలు బాగా చేసుకున్నారా అందరు కడకలు ఆడుతూ ఇంట్లో పూజ బాగా చేసుకుని మీ ఇంటి మంచిగా కలిసి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది మీరు తెలిపచ్చండి ఏదో నార్మల్ గా వచ్చేసాను ఈరోజు పెద్ద హడావడి రెడీలు ఏం లేదు వీడియో వదిలే అనుకున్నా కానీ మేము ఏమంటూ చేసుకున్నాం కనీసం మీ అందరితోనే నేను ఏదైనా షేర్ చేసుకుంటాను ఇంట్లో చేసుకున్న వంటలు నేను పూజ వీడియో పెట్టలేనందుకు చాలా బాధ అనిపించింది అవి చేసి మళ్ళీ ఇంట్లో అంత పూజకి ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలంటే మనశ్శాంతి చేసుకోవాలి ఇంత హడావుడి పడాలంటే కష్టం కదా అందుకని నేను చేయలేకపోయాను ఇన్స్టాలో కూడా ఏం పోస్టులు పెట్టలే పాత వీడియోసే పోస్ట్ పెట్టాను ఓకేనా అందరు బాగున్నారు కదా ఈ రోజు మా ఇంట్లో చేసిన వంటలన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి అన్ని వేడి చేశాను అవి ఇప్పుడు కొంచెం తింటాం ఫ్రెండ్స్ టిఫిన్ లాగా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరు ఇలా వీడియో పెట్టినందుకు ఏమనుకోవద్దు ఓకేనా ఇప్పుడు చూపిస్తాను చూడండి వీళ్ళు కూడా నిన్న వీడియో చేద్దాం అని కనీసం ఒక రీల్ గాని చేసుకోలేకపోయాం మేము టైం సరిపోయి అసలు నడిచి కాళ్ళు ఇట్లా ఇంట్లో నుంచి వంటగదికి నుంచి పూజ గదికి కాళ్ళు అనేది నెప్పులు చేతులు ఎప్పుడు పొద్దునైతే ఫ్రెండ్స్ ఒక రెండు గారెలు తినేసి కాంగా కిక్రుమ్ అనుకోండి అందరం పడుకుని మళ్ళీ లేచి మళ్ళీ ఇంకో రెండు గారెలు తిని ఇప్పుడు వరకు అయితే ఇంట్లో ఈరోజు అన్నం వండ్ల నిన్న ప్రసాదాలతోనే సరిపెట్టేసుకున్నాం ఇప్పుడు కూడా అయ్యే ఉన్నాయి కొంచెం కంప్లీట్ చేసేస్తే ఈ రోజుకి మాకు ఇక నైట్కి ఏదైనా చపాతీ చేసుకుని ప్రశాంతం తిని తేలి ఫుడ్ పడుకుంటాం నేను అటు నుంచి బాగా కష్టపడ్డాం ఫ్రెండ్స్ అందరు ఆడాలి అంతే కదా పిల్లల్లో బాగా కష్టపడతారు పూజలు గీజలు అంటే నిజంగా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది కనిపించదు ఇంట్లో పూజ పని అంటే బాగా సరేనా ఓకే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఫుడ్ తినడానికి ఆకలి కావాలి నిద్రపోయి లేచాం ఫ్రెండ్స్ మొహాలని ఉద్దిపోయింది ఓకేనా నేను స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కెర పొంగలి కొబ్బరి ముక్కలు బాగా నెయ్యి జీడిపప్పు వేసి చేశాను సూపర్ గా ఉంటుంది చక్కెర పొంగలి ఇదిగోండి పాతాలికలు చాలా డబ్బర నిండా చేశాను కానీ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు కొంచెం ఉంది ఇదిగోండి ఇవి కూడా జీడిపప్పు పాయసం అన్ని వేసి చక్కగా చేశాను పాతాలికలు అనమాట ఓకేనా పులిహోర చింతపండు పులిహోర ఓకే పూర్ణాలు గారె అలాగే ఇదిగోండి బాదుషా లడ్డు గులాబ్జామ్ కొబ్బరి బూరెలు ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే చేశాను ఫ్రెండ్స్
ఇవన్నీ కూడా ఇంట్లోనే చేశాను కానీ ఇంకా వీడియో పెడదాం అనుకున్నాను నాకైతే అసలు వీడియో పెట్టాలంటే మనం రెడీ అయ్యి చేయాలి ఒక పక్క పూజ అసలు నా వల్ల అయితే కాలేదు అందుకని ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకొని నిన్నంతా కూడాను దేవుడు దీంట్లో నిమగ్నం అయిపోయాము చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అంత టెన్షన్ పడి చేయాలంటే ప్రసాదాలు లాస్ట్ టైం నేను మీకు వినాయక చవితి పెట్టాను చూసారా వినాయక చవితి అంటే వల్లక్షివ్రతానికి ఏడు వంటలు పెట్టాను ఇంకా ఆల్రెడీ అవి వంటలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ అదే రిపీట్ అవ్వడం కూడా నాకు అంతగా మంచిగా అనిపించలేదు అందుకని చేసుకున్నాడు పూర్ణలు గార్లు పులిహోర కేసరి అన్ని పెట్టాను చూడండి తొమ్మిది రకాలు చేసాం అప్పుడు కూడా తొమ్మిది రకాలు చేయాలి అప్పుడు ఏడు రకాలు చేసాను ఏం చేసింది ఏడు అమ్మమ్మ చేసిన రెండు తొమ్మిది రకాలు అప్పుడు కూడా చేసుకున్నాం కానీ ఏడు రకాల పిండి వంటలు అనేది పెట్టాను నేను ఈసారి అనేది వీడియో పెట్టలేకపోయాను ఓకేనా స్టార్ట్ చేసి తినేద్దాం బాబాయ్ ఆకలేస్తుంది నాకైతే బాగా పులిహోర పులిహోర చక్కెర పొంగలి పాతాలికలు కొబ్బరి బూరెలు అలాగే ఇవి పూర్ణాలు గారి ఇవ్వండి లడ్డు గులాబ్ జామ్ బాదుషా మొత్తం తొమ్మిది వెరైటీస్ అనమాట ఓకేనా తింటాం ఎంత కడుపు పడితే అంత తింటాం అంతే ఓకేనా ఏ తింటావు ఫస్ట్ ఏ తింటావు పొంగల్ తింటావా సరే తినేసి ఆహా వద్దులేరా తినండిరా ప్రేమతో పెట్టినప్పుడు సైలెంట్ ఎలా ఉంది సూపర్ నేనే చేశాను అనుకుంటారు నెయ్యి పక్కన పెట్టే నెయ్యి మర్చిపోయారా నెయ్యి వేసుకుంది ఇంకా బాగుండదు నిన్న ముద్దపప్పు కూడా చేశా ముద్దపప్పు అయిపోయింది నేను చేసిన వంట అంటే అంత ప్రేమ అక్క అక్క అమ్మకి కొంచెం డిస్టర్బెన్స్ చిన్న చిన్న బౌల్స్ తెచ్చుకుంటే బాగుండే అనిపించిందిరా నాకు ఏమంటావు పాయసం మీద పడింది చక్కెర పొంగలి వారం బయట పెట్టినా కూడా పాడవదు అలా చేసా వేలు పెట్టుకోకుండా తడి స్పూన్ లేకుండా పొడిగా ఉండేది చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని తినాలి గులాబ్ జామ్ ఏమైనా నీకు కళ ముందర కనిపిస్తుంది నేను అంత కష్టపడి చేస్తే నీకు అర్థం కావట్లేదా మళ్ళీ అది అది చేసిందంట అది అయోమయం పిచ్చి మాలోకం ఇది నేనే కదా చేసింది పిండి కలిపావు కదా నిన్న ఆ పిండే ఇది గులాబ్ జాము ఏంటి ఆ పిండా ఏంటి పెడితే ఇంకా కొంచెం ఉంది కదా సాయంత్రం దాకా ఉండిద్ది ఏంటి పెడితే పాడవద్ది సైడ్ పువ్వు పెట్టుకుని నేను కనకాంబరాలు పెట్టుకున్నా పూజలో కనకాంబరాలు 180 రూపాయలు అంట బాబు అయినా కొడుకున్నా నేను అలా చూచారో గులాబ్ పువ్వు పెట్టాలంటే
పులిహోర నోటికి బలే కమ్మగా ఉంది. ఆయిల్ ఫుడ్ స్వీట్స్ ఏని నోరు కొట్టేస్తాయి, కానీ పులిహోర గాలి నువ్వు ఎప్పుడు బోర్ కొట్టావు అందుకని తర్వాత తిన్నాం బిడ్డ. అది కొంచెం ఎప్పుడు తింటాం గారు इंट पाता बहुत जीड़पुर తినాలి కొంచెం అలా పూర్ణం తినాలమ్మా. పూర్ణాశి ఉంటారు అందుకనే పూర్ణాలు కంపల్సరీ. పూర్ణాలు ఏం చేస్తారంటే పూర్ణాశి ఉండటం కోసం కంపల్సరీ దేవుడి దగ్గర ప్రసాదాల్లో పూర్ణం కంపల్సరీ పెడతారు. పెద్దవాళ్ళు మాకు చెప్పారు, మేము కూడా అది చేస్తాం. పేస్ట్ చేద్దాం. చలా స్వీట్ ఐటమ్స్ కదా పులిహోర కొంచెం ప్రాణం కమ్ముగా ఉంది, గారి కూడా బాగుంది సప్పసప్పగా. దేవుడి ప్రసాదాలు నైవేద్యం కోసం మనం అన్ని వెరైటీస్ చేస్తాం. ఎంత బాగున్నప్పుడు కూడా స్వీట్స్ ఎక్కువ తిన్నాం. నిన్నైతే నేను అసలు ఇంటింటే తిన్నాను అబ్బా. చేసుకున్న రోజు మనకి ఎక్కదు, తర్వాత రోజు బాగుండదు.
నాలుగింటికి నాలుగున్నరకి ఆత్మారావు శాంతించాడు కడుపులో ఇంకింతకన్నా ఆత్మారావు ఇక స్వీట్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అందుకనే లోపల దాచిపెట్టుకొని फ्रेंड्स रात्रि असल पड़क स्पृहे वीडियो रेस्ट पड़को अंदर पड़को लेफि चूपी बाय फ्रेंड्स हैव ए नाइस डे सी यू बाय लेटर बाय लव यू सब्सक्राइब दाखिल నెట్ఫ్లిక్స్ లాగా ప్రే చేయాల్సి ఉండదు ఫ్రీగానే ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి చిన్నదిలే ఫ్రెండ్స్ దానికి తెలియదు.